హాయ్, దిస్ ఇస్ కుమార్ గౌడ్, క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం. మొన్ననే నేను చెన్నై వచ్చాను. శరవణ భవన్ హోటల్లో భోంచేద్దామని చెప్పి పోయాను. శరవణ భవన్ అంటే చెన్నై వాళ్ళకే కాదు, వరల్డ్ ఫేమస్ హోటల్. ఆ హోటల్ బ్రాంచెస్ అమెరికా, ఫ్రాన్స్, లండన్, ఆస్ట్రేలియా అంటూ దేశమంతటా ప్రసిద్ధిగాంచిన హోటల్. ఆ హోటల్లో టిఫిన్స్ కానీ ఏవి తిన్నా చాలా బ్యూటిఫుల్గా నెయ్యితో చేసినవి ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్యూర్ వెజిటేరియన్ హోటల్, వరల్డ్ ఫేమస్ హోటల్. ఆ హోటల్లో భోంచేద్దామని వెళ్ళాను, కానీ తర్వాత జరిగింది వేరే. అయినా ఆ హోటల్ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాము. ఆ హోటల్ ఎలా ఫేమస్ అయిందంటే, 1973లో వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఆయన తమిళనాడులోని చిన్న మరుముల విలేజ్ గ్రామంలో ఉండేవాడు. అన్నదమ్ములు ఇబ్బంది పడుతూ ఉంటే సరే మనం ఎట్టయినా ఎదగాలని చెప్పి చెన్నైకి వద్దామని చెప్పి 1973లో చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన చిన్న హోటల్లో వర్క్ చేసుకుంటూ కేకే నగర్లో చెన్నైలోని కేకే నగర్లో వర్క్ చేసుకుంటూ టీ అంగిట్లో టేబుల్ తుడుచుకుంటూ టీ చేసుకుంటూ ఉండేవాడు. అలాగే కొన్ని సంవత్సరాలు అలా వర్క్ చేసిన తర్వాత కొద్ది డబ్బులు జమ చేసుకొని కిరాణా అంగిడి పెట్టుకున్నాడు. అదే మొలగిక్కడ వచ్చిరికాంగ. అదికప్పుడు 1979లోన ఆ చిన్న మొలగంగిడి కూడా అదే కిరాణా అంగిడి కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటూ వస్తుంటే, ఆయనకి దేవుని భక్తి ఎక్కువ, జ్యోతిష్యం మీద పూర్తి నమ్మకము. ఆయనకు ఒక జ్యోతిష్యుడు, నువ్వు అగ్నితో కూడిన పని చేస్తే చాలా డెవలప్ అవుతావు, నీ మెరుపుకి సంబంధపడ్డ ఇదిలో పోనాదా, భయంకరమా నీ మున్నేరువే, నెంబర్ వన్ ఆవే అని చెప్పి జ్యోతిష్యర్ చెప్తాడు. అంటే అగ్గితో చేసినవంటే హోటల్కి సంబంధించింది, అగ్గితో కదా వంట చేసేది, అట్లాంటి చేస్తే నీకు చాలా సూపర్గా డెవలప్ అవుతావు అంటే, ఆయనకు కూడా అది హోటల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా ఫేమస్, ఇదే బాగుంటుందని చెప్పి ఆయన జ్యోతిష్యుడు చెప్పిన వెంటనే హోటల్ కేకే నగర్లో పెట్టడం జరిగింది. అది శరవణ భవన్. 1979లో ఆయన హోటల్ ఓపెన్ చేశాడు. అలాగే బ్రాంచెస్ 81లో టీ నగర్లో ఒక బ్రాంచు, ఇట్లా టోటల్గా తమిళనాడులో మ్యాక్సిమం ఎక్కడ అడిగినా తమిళనాడులో ఏమి, మీరు గూగుల్లో చూసినా యూట్యూబ్లో చూసినా సెర్చ్ చేసినారంటే శరవణ భవన్ ఎంత ఫేమస్ అనేది మీకు తెలుస్తుంది. డైలీ రాత్రి 12:30 వరకు ఉండి అన్ని బ్రాంచెస్లో టేస్ట్ని చూసుకుంటూ, మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30కంతా వచ్చి ప్రతి బ్రాంచ్లో ఓపెన్ చేసుకుంటూ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ ప్రతి బ్రాంచ్లో అబ్జర్వ్ చేసుకుంటూ దినదినాభివృద్ధి జరిగి ఇండియా వైడ్ బ్రాంచెస్ ఓపెన్ చేశారు. 1985లో కృతిక అనే వివాహితను రెండవ వివాహం చేసుకున్నాడు. ఇలాగే డెవలప్ అవుతూ కోట్లకు పడిగెత్తాడు. 1996లో ఈయంతో అకౌంట్ మేనేజర్గా పనిచేసే రామస్వామి అనే ఆయన కూతురు +2 చదువుతున్న 18 సంవత్సరాల జీవన జ్యోతి నాయనతో మాట్లాడడానికి హోటల్కి వస్తూ పోతూ ఉండటంతో రాజగోపాల్ కన్ను ఆ అమ్మాయి మీద పడింది. జ్యోతిష్యుని కడగగా ఆ అమ్మాయిని నువ్వు మూడవ భార్యగా చేసుకుంటే నీ లైఫ్ వరల్డ్ వైడ్ నంబర్1 ఇది అవుతావు, కోటీశ్వరుల్లో నంబర్1 అవుతావు అని చెప్పడంతో ఆయన రామస్వామి గారికి అడిగాడు. మీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే అమ్మాయికి అడుగుతానని చెప్పినాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, చాలా టార్చర్ చేశాడు. ఎందుకంటే 47 సంవత్సరాల ఆ వయసులో 18 సంవత్సరాల ఆ అమ్మాయి ఒప్పుకోలేకపోవడము, ఆల్రెడీ ఈయనకి 2 పెళ్ళిళ్ళు ఉండడం, 2 ఇద్దరు భార్యలు ఉండడము, అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ చాలా టార్చర్ చేసినా కూడా ఈయన ఒప్పుకోలేక జీవనజ్యోతి లవ్ చేస్తుండే శాంతకుమార్తో పెళ్లి చేసుకునేది. ఈయనకి రాజగోపాల్కి కోపం వచ్చి చాలా చిత్రహింసలు చేసి వదిలేసే రా అని చెప్పి ఉన్నా ప్రాబ్లం లేదు, ఆయన వదిలేసి రా అంటే కూడా రాలేకపోవడంతో శాంతకుమార్ని, జీవన్జ్యోతి మగుడిని మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించిన వెంటనే ఈమె కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. అయినా డబ్బులుండే ఈయనతో కోట్లగా పడిగెత్తాడు కాబట్టి డబ్బులు ఇచ్చేది, బయటకు వచ్చేది, బయలు మీద బయటికి రావడము ఇలా చేసుకుంటూ మరి బయటకు వచ్చి టార్చర్ చేయడంతో ఈమె అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో కలవడము, ఆమె బాధలన్నీ చెప్పడంతో 2019 రాజగోపాల్ అన్నాచికి జీవిత ఖైదు పడేలాగా తీర్పు వచ్చింది హైకోర్టు నుంచి. అదే తీర్పు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చేయడం రావడంతో గుండెపోటుతో 10 రోజులు హాస్పిటల్లో పడి నరక యాతన అనుభవించి చివరికి కన్ను మూశాడు. జ్యోతిష్యం అనే ఒక నమ్మకంతో 3వ పెళ్లి చేసుకుంటే నంబర్1 అవుతానని చెప్పి చివరికి చనిపోయాడు. ఇలాంటి లాస్ట్కి హోటల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాడు, హోటల్స్లో క్వాలిటీ తగ్గిపోతూ ఉంది వచ్చింది, కానీ చివరికి చనిపోయాడు. ఇదే స్టోరీని
జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ దోషే కింగ్ అనే పేరుతో హిందీలో సినిమా తీస్తున్నారు. జంగల్ మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని చేస్తూ ఉన్నారు. ఈ రియల్ స్టోరీని సినిమాగా హిందీలో దోషే కింగ్ పేరుతో సినిమా తీస్తూ ఉన్నారు. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిజంగా నేనేమో ఫుడ్ బాగుంటుందేమో అన్నాచి చనిపోయినా కూడా అనుకొని నేను అన్నానగర్ బ్రాంచ్లోకి పోయి వెజిటేరియన్ ఫుడ్ తినడానికి పోతే 145 రూపాయలు ప్లేటు. ఆ భోజనం ఏమీ బాగలేదు. మోర్ కొలంబు అయితేనేమి, ఒత్త కొలంబు అయితేనేమి, సాంబార్ అయితేనేమి, అప్పలం అయితేనేమి, ఏది కూడా పొరియల్ ఏదేది బాగలేదు. అందుకోసమే ఇంత పెద్ద కథ చెప్పాల్సి వచ్చింది. చూసారా ఎంత ఇది ఉంది, ఎంత క్వాలిటీ ఉండేది. ఒక అమ్మాయి అంట పడి జీవితమే నాశనం చేసేసుకొని హోటల్లో క్వాలిటీ కూడా లేదు. కావాలంటే వరల్డ్ ఫేమస్ ఒక హోటల్లో నేను కూడా ఫుడ్ బాగలేదని చెప్తున్నానంటే ఆ చెప్పడానికి ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది. హోటల్కి పోయినాను, 145 రూపీస్ ఫుడ్ బాగలేదు. దీనికంటే రోడ్డు మీద హోటళ్ళ సాప్టాలో నల్లా ఇరకం, శరవణ భవన్ల హోటల్లో నా సాప్ట ఒన్ను మీద నల్లా ఇల్ల, అన్నానగర్ బ్రాంచ్లో మొదలు మాదిరి ఫుడ్ క్వాలిటీ ఇల్లే, అన్నాచి ఇల్లే, ఫుడ్ క్వాలిటీ ఇల్లే. ఇది సొల్రతకు దా నా ఇవ్వలో స్టోరీ సొల్లేరుగా. అందుకోసమే ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.